హిందువులు పార్వతీదేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాథల ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకున్న కొన్ని స్థలాలను శక్తిపీఠాలు అంటారు. ఈ శక్తిపీఠాలు ఏవి ఎన్ని అనే విషయంలో అనేక సందేహాలు ఉన్నాయి. 18 అని 51 అని 52 అని 108 అని వేర్వేరు లెక్కలు చెబుతుంటారు. అయితే 18 ప్రధానమైన శక్తిపీఠాలను అష్టాదశ శక్తిపీఠాలు అంటారు. సతీదేవి శరీరం 18 ముక్కలై 18 ప్రదేశాల్లో పడ్డాయని వాటినే అష్టాదశ శక్తిపీఠాలంటారని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ శక్తిపీఠాలు భారతదేశంతో సహా శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్ వంటి 3 దేశాలలో కూడా ఉన్నాయి. వాటితో ఒకటి కాశ్మీర్లో ఉండగా మరొకటి శ్రీలంకలో ఉంది. మిగతా 16 శక్తిపీఠాలు మన భారతదేశంలో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, శక్తిపీఠాల ఉద్భవం వెనుక ఒక విషాద గాథ ఉన్నట్లు మన పురాణాలు తెలుపుతున్నాయి. బ్రహ్మదేవుడి కుమారులలో దక్ష ప్రజాపతి ఒకరు. అతనికి 53 మంది కుమార్తెలుండేవారు. వారిలో చంద్రునికి 27 కశ్యప మహర్షికి 13 దుర్మునకు 10 పితృలకు 1 అగ్నికి 1 ఇచ్చి వివాహం చేశారు. సతీదేవి మాత్రమే మిగిలింది. కాగా దేవికి చిన్నతనం నుంచే శివుడంటే అపారమైన భక్తి. కానీ దక్షుడు ఈశ్వరునికి సతీదేవినిచ్చి వివాహం జరిపించడానికి ఇష్టపడలేదు. అయినప్పటికీ పార్వతీదేవి తండ్రి మాటను జవదాటి పరమేశ్వరుణ్ణి పెళ్లాడింది. దీంతో దక్ష ప్రజాపతికి శివునిపై మరింత కోపాన్ని పెంచుకున్నాడు. ఒకరోజు దక్షుడు బృహస్పతి యాగం చేశాడు. ఆ కార్యక్రమానికి దేవతలందరినీ ఆహ్వానించాడు. కానీ కూతురుని, అల్లుణ్ణి పిలవలేదు. అయినా పార్వతీదేవి పుట్టింటి వారు ప్రత్యేకంగా పిలవాలేంటి అని శివుడు వారించినా వినకుండా ప్రమద గణాలను వెంట పెట్టుకుని యాగానికి వెళ్ళింది. కానీ అక్కడ అవమానానికి గురైంది. ముఖ్యంగా శివనింత సహించలేక ఆమె యాగాగ్నిలో భస్మమైంది. ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు. సతీ వియోగ దుఃఖం తీరని శివుడు ఆమె మృత శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండి తన జగద్రక్షణా కార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి శివుణ్ణి కర్తవ్యోన్ముఖుణ్ణి చేశాడు. సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలు శక్తిపీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్ర సాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తిపీఠంలోనూ దాక్షాయిని మాత భైరవుని తోడుగా దర్శనమిస్తుంది. అమ్మవారి 18 శక్తిపీఠాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శాంకరి. శ్రీలంకలో తూర్పు తీరంలో ట్రిన్కోమలిలో ఈ ఆలయం ఉంది. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమైందంటారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రమే ఉంది. దగ్గరలో త్రికోణేశహవర స్వామి అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవి మందిరం కూడా ఉంది. ట్రిన్కోమలి నగరంలో కాళీ మందిరం ప్రసిద్ధమైంది. లంకాయాం శాంకరీ దేవి అంటే మునులు ఋషుల లెక్కల ప్రకారం ఈ క్షేత్రం శ్రీలంకలో కాదు, భూమధ్య రేఖకు 0 వద్ద ఉండేదట ఒకప్పుడు. ప్రస్తుతం ట్రిన్కోమలి శ్రీలంకలోని ఒక కొండపై ఉండే శిథిల ఆలయాన్నే శాంకరీదేవి కొలువైన చోటుగా భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఆ శిథిలాలయం కూడా లేదు. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారు దండయాత్ర చేసి ఈ గుడిని కూలగొట్టేశారని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ ఒక స్తంభం మాత్రమే ఉంటుంది. కామాక్షి. కాంచీపురం తమిళనాడు మద్రాసు నగరానికి 70 దూరంలో ఆ పీఠం ఉంది. సతీదేవి వీపు భాగం పడినట్లుగా చెప్పే చోటు కాంచీపురం. ఇక్కడ అమ్మవారు కామాక్షిదేవిగా కొలువైంది. పాశాంకుశాలు, చెరుకుగడ, భుజంపై చిలుకతో పద్మాసన స్థితి అయి కొలువుండే ఈ అమ్మవారిని పూజిస్తే సకల సిరి సంపదలు కలుగుతాయని ప్రతీతి. స్థల పురాణం ప్రకారం మహిషాసురుని సంహరించిన చాముండేశ్వరి దేవి ఆ పాపాన్ని తొలగించుకునేందుకు ఏం చేయాలని శివుణ్ణి అడగ్గా నేటి కంచి ప్రాంతంలో అన్నపూర్ణగా వెలిసి అన్నదానంతో ఆ పాపాన్ని తొలగించుకోమని చెప్పాడట. అలా ఆ దేవి కంచిలో తొలిసారి అడుగుపెట్టిన చోట అమ్మవారిని ఆదిపీఠ పరమేశ్వరిగా కొలుస్తారు భక్తులు. ఆ అమ్మవారు ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి అర్చించి ఆ పుణ్యంతో కామాక్షిదేవిగా అవతరించి శివుణ్ణి వివాహం చేసుకుందని ప్రతీతి. ఈ నేపథ్యంలో ఆదిపీఠ పరమేశ్వరి ఆలయాన్ని ఆదిపరాశక్తి లోకపీఠంగాను, కామాక్షిదేవి ఆలయాన్ని భోగపీఠంగాను భావిస్తారు భక్తులు. శృంఖల. ప్రద్యుమ్న నగరం పశ్చిమ బెంగాల్ కోల్కతాకు 80 దూరంలో ఉంది.
కానీ ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులు లేవు. అయితే కోల్కతాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణించబడుతోంది. అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రత్యుమ్నం. ఈ క్షేత్రం గుజరాత్లో ఉందని కొందరు, కోల్కతాకు దగ్గరలో ఉందని మరికొందరు అంటారు. గుజరాత్లోని రాజ్కోట్కు సమీపాన ఉన్న సురేంద్రనగర్లో కొలువై ఉన్న చోటిల్లా మాతను అక్కడి వారు శృంఖలాదేవిగా భావిస్తారు. కానీ పశ్చిమ బెంగాల్లో ఉన్న పాండువానే అసలైన శక్తి క్షేత్రమని అత్యధికులు విశ్వసిస్తారు. అయితే పాండువా గ్రామంలో ఒకప్పుడు శృంఖలాదేవి ఆలయం ఉన్నదని చెప్పే ప్రదేశంలో ప్రస్తుతం ఒక మసీదు మినారు కనిపిస్తుంది. పురాతత్వ శాస్త్రవేత్తల అధీనంలో ఉన్న ఆ ప్రాంగణంలోకి సామాన్యులకు ప్రవేశం నిషిద్ధం. ఏటా మాఘమాసంలో మాత్రం అక్కడ మేళతాళ పేరుతో ఉత్సవం నిర్వహిస్తారు. ఆ వేడుకల్లో హిందూ ముస్లింలు కలిసి పాల్గొనడం విశేషం. చాముండి క్రౌంచ పట్టణం, మైసూరు, కర్ణాటక. అమ్మవారు చాముండేశ్వరి దేవి. హరుణి రుద్రతాండవంలో అమ్మవారి కురులు ఊడి ప్రస్తుత మైసూరు ప్రాంతంలోని చాముండి పర్వతాలపై పడ్డాయని స్థల పురాణం. ఈ ప్రాంత ప్రజలను హింసిస్తున్న మహిషాసురుని సంహరించడానికి సతీశక్తి చాముండేశ్వరిగా అవతరించిందని దేవి భాగవతం చెబుతోంది. ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణ విగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలందుకుంటోంది. జోగులాంబ అలంపూర్, తెలంగాణ. కర్నూలు నుంచి 27 కిలోమీటర్ల దూరంలో తుంగభద్ర, కృష్ణా నదులు కలిసే స్థలంలో ఉంది. మన రాష్ట్రంలోని 4 శక్తిపీఠాల్లో మొదటిది ఈ క్షేత్రం. సతీదేవి ఖండితాంగాలలో పైవరుస దంతాలు దవడ భాగం పడినట్టు చెప్పే చోటు. ఈ దేవి కొలువైన ఆలయాన్ని 14వ శతాబ్దంలో ముస్లిం రాజులు కూల్చేశారు. అప్పట్లో అక్కడి వారు అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉంచారట. 2004లో కొత్తగా గుడి కట్టి జోగులాంబాదేవిని అక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయం చుట్టూ ఒక నీటి గుండం ఉంటుంది. జోగులాంబ ఉగ్రస్వరూపిణి కాబట్టి ఆ తల్లిని శాంతింపచేసేందుకే ఈ ఏర్పాటని చెబుతారు స్థానికులు. ఆలయంలోని గర్భగుడిలో ఆసీన ముద్రలో కొలువై ఉంటుంది జోగులాంబ. ఆ తల్లి సమక్షంలో సప్తమాతృకలు, వీణాపాణి, వీరభద్రుల విగ్రహాలు ఉంటాయి. భ్రమరాంబిక శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్. కృష్ణా నదీ తీరాన అమ్మవారు మల్లికార్జున స్వామి సమేతులై ఉంది. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో కూడా ఒకటి. విష్ణు చక్ర భిన్న అయిన సతి మెడభాగం పడిన చోటు శ్రీశైల క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయిన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి. అరుణాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలకు, మునులకు కంటకుడుగా తయారయ్యాడట. 2-4 కాళ్ల జీవులతో మరణం లేకుండా వరం పొందిన అతన్ని సంహరించేందుకు ఇక్కడ కొలువైన సతి శక్తి భ్రమర రూపంలో అవతరించిందట. అసురవద అనంతరం భ్రమరాంబికగా ఈ క్షేత్రంలోనే మల్లికార్జున స్వామి గుడి వెనుక భాగంలో కొలువై ఉందని స్థల పురాణం. శంకరాచార్యుల వారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని శ్రీచక్ర ప్రతిష్టాపన చేసి భ్రమరాంబకాష్టకం రచించారు. శ్రీశైల క్షేత్రంలోనే ఆయన సౌందర్య లహరి కూడా రచించారని చెబుతారు. మహాలక్ష్మి కొల్హాపూర్, మహారాష్ట్ర. ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది. అమ్మవారి తలపైన 5 తలల శేషుని ఛత్రం ఉంది. ప్రతి సంవత్సరం 3 మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది. రజోగుణ సంపన్నురాలైన ఆది పరాశక్తి అంబాబాయిగా కొల్హాపూర్ క్షేత్రంలో కొలువై ఉందని ప్రతీతి. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు. కొల్హాపూర్ వాసులు ఈ అమ్మవారిని భవానీ మాతగాను, కరవీర వాసినిగాను కొలుస్తారు. కొల్హాపురి మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశస్తమైన మణిశిల. అమ్మవారి తలపై ఆదిశేషుడు తన 5 పడగలతో ఛత్రం పడుతున్నట్లుగా ఉంటాడు. నల్లని ముఖంతో, దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ దేవిని చూడడానికి 2 కళ్ళు సరిపోవంటారు భక్తులు. మహాప్రళయ కాలంలో కూడా లక్ష్మీదేవి ఈ క్షేత్రాన్ని వేడదని పురాణ ప్రతీతి. అందుకే కొల్హాపూర్ను అవిముక్త క్షేత్రంగా వ్యవహరిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.